హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. మనం రైల్వే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 2018లో క్వశ్చన్ ఎగ్జామ్ అయితే జరిగిందో వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ 9 పార్ట్స్ అనేది డిస్కస్ చేశాను, వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి చూసుకోండి. సో ఈరోజు పార్ట్ 10 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏదో ఉంటారు, పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏ ఈజ్ 3 times ఓల్డర్ దాన్ బి అండ్ ద ఏజ్ ఆఫ్ సి ఈజ్ 2x దట్ ఆఫ్ బి, వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఇఫ్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏబిసి ఈజ్ 35. ఇక్కడ ఏమిచ్చాడు మనకి, ఏబిసి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ ఏమిచ్చారు, ఏ ఈజ్ 3 years ఓల్డర్ దాన్ బి. సపోజ్ బి అనేవాళ్ళు ఎక్స్ ఏజ్ ఉంటే, 3 years ఓల్డ్ ఏ అనేవాళ్ళు 3 years ఓల్డర్ దాన్ బి అంటే ఏ అనేవాళ్ళు బి కంటే 3 సంవత్సరాలు పెద్ద అని చెప్తున్నాడు. సో ఎక్స్ ప్లస్ 3 తీసుకుందాం. 3 times అని చెప్పలేదు, చాలా జాగ్రత్తగా 3 times అని చెప్పలేదు ఇక్కడ. 3 years ఓల్డర్ దెన్ అంటే బి కంటే 3 సంవత్సరాలు పెద్ద కాబట్టి ఎక్స్ ప్లస్ 3 తీసుకున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, దాని ద ఏజ్ ఆఫ్ సి ఈజ్ 2x దట్ ఆఫ్ బి. సి యొక్క ఏజ్ అనేది బీకి రెట్టింపు అని చెప్తున్నాడు. సి యొక్క ఏజ్ అనేది బీకి 2 times అంటే బి ఎక్స్ ఉంది కదా, సి వచ్చేసి మనకి ఇక్కడ 2x అనమాట. అలాగే వీటి యొక్క సమ్ ఇచ్చాడు, ఏ బిసి ఈ ముగ్గురు ఏజ్ కలిపి 35 అని చెప్పి ఇచ్చాడు. అంటే ఏబిసి ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 2x, దీని యొక్క విలువ మనకి 35. సో టోటల్ ఎంత, 1, 2, 3. సో 4x ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ 3 ఉంది, ఇది వచ్చేసి -3 అవుతుంది. సో 4x ఈజ్ ఈక్వల్ టు 32. ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది మూడిట్లో పెడితే మనకి ఎవరి ఏజ్ అడిగితే వాళ్ళ ఏజ్కి ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇక్కడ పెట్టాం అనుకోండి, ఏ ఏజ్ వచ్చేసి 11 years అవుతుంది. అలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇక్కడ పెడితే బి ఏజ్ వచ్చేసి 8 years అవుతుంది. అలా ఎక్స్ ప్లేస్లో 8 పెడితే 2 into 8 16, సి యొక్క ఏజ్ 16 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 11 years అనమాట. సో 3 times అన్నప్పుడు మనం 3 తీసుకుంటాం, కాకపోతే 3 years ఓల్డర్ దాన్ బి అన్నాడు కాబట్టి బి ఎక్స్ బి అనేది ఎక్స్ ఏజ్ ఉంటే ఏ యొక్క ఏజ్ 3 years పెద్ద అంటున్నాడు, ఎక్స్ ప్లస్ 3 తీసుకోవాలి. యంగర్ అన్న అనుకోండి, ఇక్కడ ఎక్స్ -3 వస్తుంది, ఇక్కడ ఓల్డర్ అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ 3 తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో ఇఫ్ శ్యామ్ సేల్స్ 2.5 kg ఆఫ్ ఈస్ హోమ్ మేడ్ జామ్ ఫర్ ₹78.6, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 5.5 kg ఆఫ్ జామ్. శ్యామ్ అనే అతను 2.5 kg యొక్క కేజీ జామ్ని ఎంత కమ్ముతున్నాడు, ₹78.60 కమ్ముతున్నాడు అని చెప్తున్నాడు. ఇదే జాము 5.5 kg ఎంత అంటున్నాడు. సో 2.5 kg అన్నాడు, 2.5 kg 78.6 అన్నాడు. సో దీన్ని 2 అని మల్టిప్లై చేసాను అనుకోండి బోత్ సైడు, ఇక్కడ మనకి 5 kg యొక్క వాల్యూ వస్తుంది. సో 5 kg యొక్క వాల్యూ 78 into 2 అంటే మనకి 156. ఇక్కడ 0.6 ఉంది, 1 to 2 times చేసి 1.2 వస్తుంది. సో 157.2 ఇది వచ్చేసి 5 kg యొక్క కాస్ట్ అనమాట, 157.2. అలాగే హాఫ్ కేజీ యొక్క వాల్యూ కనుక్కోవాలి అంటే 2.5 divided by 5 చేసినా వస్తుంది, లేదా 78.6 divided by 5 చేస్తే మనకి వచ్చేసి ఎంత వస్తుంది, మనకి ఇక్కడ 5 15 75 3 ఉంటుంది, ఇక్కడ 5 5 6 30, మళ్ళీ ఇక్కడ సో 5 7 35, ఇక్కడ 1 మిగిలిపోతుంది, 10 5 2 10. సో 15.72 ఇది వచ్చేసి మనకి హాఫ్ కేజీ యొక్క వాల్యూ 15.72. ఫైనల్గా వచ్చేసి 2 2 + 7 9, ఇక్కడ 7 + 5 12, ఇక్కడ 1 17. సో 172.92 ఇది వచ్చేసి 5.5 kg యొక్క వాల్యూ అనమాట. సో ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ 172.92. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 2.5 kg యొక్క వాల్యూ ఇచ్చాడు, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 5 kg యొక్క వాల్యూ 157.2 వచ్చేసింది. హాఫ్ కేజీ వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని డివైడ్, ఇది 2.5 kg కాబట్టి దీన్ని డివైడెడ్ బై 5 చేస్తే మనకి హాఫ్ కేజీ యొక్క వాల్యూ వస్తుంది, దాని విలువ వచ్చేసి 15.72 వచ్చింది. సో టోటల్గా మనకి యాడ్ చేస్తే 172.92 ఇది 5.5 kg యొక్క వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ డయాగ్రామ్ షోస్ ద రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఏబీసీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ లెదర్ ప్రొడక్ట్స్. ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఇయర్ 2015 ఇస్ 36,28,000.
వాటిని ఈ విధంగా లెదర్ కంపెనీ అనమాట, అది లెదర్ కంపెనీ, దాని యొక్క 2015లో దాని యొక్క రెవెన్యూ వచ్చేసి 36,28,000 అంటున్నాడు. దానికి లెదర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసే లెదర్ని యూజ్ చేసి బ్యాగ్స్ డిజైన్ చేసిన వాటి 45%, అలాగే షూస్ డిజైన్ చేస్తే 15%, అలాగే వాలెట్స్ తయారు చేసి 5%, అలాగే బెల్ట్స్ తయారు చేసి 20%, జాకెట్స్ తయారు చేసి 10%, రిమైనింగ్ వాటికి 5% ఈ విధంగా ఇచ్చాడు. అయినా మనకి ఏమడుగుతున్నాడు, హౌ మచ్ రెవెన్యూ వాజ్ మేడ్ విత్ ద సేల్స్ ఆఫ్ ద జాకెట్స్ ఇన్ ద ఇయర్ 2002 సంబంధించి సేమ్ ఇయర్ అన్నాడు. కాబట్టి జాకెట్స్కి మనకి ఎంత కాస్ట్ అయింది అంటున్నాడు. సో జాకెట్స్ దీంట్లో ఎంత శాతం ఉన్నది, ఇక్కడ జాకెట్స్ వచ్చేసి 10% ఉంది. సో 10% బై టోటల్ ఎంత, మనకి 100% వాల్యూకి సమానం అవుతుంది. దీని యొక్క 100% యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 36.28000. ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్గా మనకు వచ్చేసి 36.28000. సో ఇది 100% అనుకుంటే దీంట్లో 10% అంటే ఒక జీరో తీసేస్తే మనకు డైరెక్ట్గా సరిపోతుంది, లేదా ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తున్నా మనకి వచ్చేస్తుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 362,800. సో మనకి జాకెట్స్ అడిగారు, అది కాకుండా బెల్ట్స్ అడిగారు అనుకోండి, దీనిలో 20% యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సార్ అది కాకుండా జాకెట్స్కి మరియు బెల్ట్స్కి మధ్య డిఫరెన్స్ భేదం అడిగాడు అనుకోండి, 20-10% 10% కనుక్కుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆల్జీబ్రాలో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా రొటీన్గా అడగడం జరుగుతుంది. ఇఫ్ ఏ మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6, దెన్ ఏ పవర్ 4 ప్లస్ 1/a పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో ఏ మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 1/a² ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 6² ఇక్కడ మైనస్ 2 మిగుతుంది, ఇక్కడ ప్లస్ 2 అవుతుంది. 6² అంటే 36 + 2 = 38. ఇది వచ్చేసి మనకి a² + 1/a². సో దీన్ని ఏ విధంగా చేసారని బోత్ సైడ్ స్క్వేర్స్ చేసుకోండి, మనకి చేసుకోండి 1a - 1/a² దట్ ఈస్ ఈక్వల్ 6² a² అలాగే 1/a², ఇది 2 × a × 1/a వస్తుంది. ఈ a క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 6² మిగులుతుంది. సో ఫైనల్గా మనకి a² + 1/a² = 6² ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇక్కడికి వెళ్తే ప్లస్ 2 అవుతుంది. ఆ విధంగా మనకి ఇది రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏమడిగాడు, a పవర్ 4. సో a పవర్ 4 1/4 అడిగాడు, మళ్ళీ దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. a పవర్ 4 1/4 = 38² ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ప్లస్ 2 ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్లస్ 2 ఇక్కడికి వెళ్తే మనకి ఏమవుతుంది, మైనస్ 2 అవుతుంది. సో 38 స్క్వేర్ అంటే 1444 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ 1442 అనమాట. ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ a పవర్ 4 ప్లస్ 1/a పవర్ 4 యొక్క వాల్యూ వచ్చేసి 1442. సో మనకి 38² షార్ట్కట్ తెలియని వాళ్ళు ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను, వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో లేదా ప్లే లిస్ట్లో దొరుకుతుంది మీకు, చూసుకోవచ్చు. 38² అంటే మనకి నియరెస్ట్గా మనకి 50కి ఎంత తక్కువ ఉంది, ఇది 12 తక్కువ ఉంది. 12² చేస్తే మనకి ఎంత వస్తుంది, సో 144లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి, 1 క్యారీ అవుతుంది. అలాగే మనకి 38² కనుక్కోవాలన్నప్పుడు 50లోపు ఏ స్క్వేర్ కనుక్కోవాలని మనం 25 అనేది బేస్గా తీసుకుంటాం, ఎందుకంటే 50² అంటే మనకి 2500 వస్తుంది, కాబట్టి 25 అనేది బేస్గా తీసుకుంటాం. సో 50కి ఎంత తక్కువ ఉంది, 12 తక్కువ ఉంది కాబట్టి 25లో 12 తీసేయండి, ఎంత ఉంటుంది, 13 ఉంటుంది. 13 + 1 క్యారీ ఉంటుంది కాబట్టి ఇది కలపండి, సో 14 1344 అనేది 38 యొక్క స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేది 1442. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 5, రవి యాజ్ ₹713.39 ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్, ఈ డిపాజిటెడ్ ₹450.75 ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్ అండ్ విత్డ్రా ద అమౌంట్ టు పే 5 షెడ్స్. ఇఫ్ ద రిమైనింగ్ ఆఫ్ ద ఈస్ అకౌంట్ ఈస్ 545.19, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ షెట్ అంటున్నాడు. సో ఫస్ట్ రవి యొక్క బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ ఎంత ఉన్నాయి, 713.39 ఉన్నాయి. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంత డిపాజిట్ చేశాడు, 450.75 తీసాడు. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 14 1, ఇక్కడ 11 వస్తుంది, ఇక్కడ 1 4 6 11. సో టోటల్ ఫస్ట్ బ్యాంక్లో డిపాజిట్ బ్యాంక్లో మనకి 450.75 డిపాజిట్ చేసిన టోటల్ అమౌంట్ వచ్చి 1164. తర్వాత ఏమంటున్నాడు, ఇతను డబ్బులు డ్రా చేసి 5 షెడ్స్ కొనుక్కున్నాడు అంటున్నాడు. ఆ 5 షెడ్స్ యొక్క వాల్యూ తెలియదు, కాకపోతే షెడ్స్ కొన్న తర్వాత అతని దగ్గర మిగిలిపోయిన డబ్బులు వచ్చేసి 545.19. సో ఈ 545.19 మనకి ఇలా తీసేస్తే 19 తీసేస్తే మనకి అది అతను 5 షెడ్స్కి ఖరీదు ఎంత ఖరీదు చేసుకున్నాడు అనేది మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ 14 ఇక్కడ 5 వస్తుంది, 0 అంటే ఇక్కడ 1 తీసుకుంటే 9, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 10 క్యారీ చేసుకుంటే 13, 8 వస్తుంది, ఇక్కడ 5 ఉంటుంది 1, ఇక్కడ 11 నుంచి 5 తీసే 6. సో టోటల్గా 618.95 రూపీస్ పెట్టి 5 షెడ్స్ కొన్నాడు.
618.95 రూపీస్. ఎలా తెలిసిందంటే మనకి ఇక్కడ 545.19 మిగిలి ఉన్నాయని అంటున్నాడు. ఇతను 450.75 డిపాజిట్ చేస్తే టోటల్ అమౌంట్ వచ్చేసి 1164.14 ఉన్నాయి. దీంట్లో మనకి 5 షర్ట్లు కొన్న తర్వాత పెద్ద దగ్గర మిగిలిపోయిన డబ్బు వచ్చేసి 545.19. సో దీని నుంచి తీసేస్తే మనకి 618.95 ఇది టోటల్ 5 షర్ట్స్ యొక్క కాస్ట్. సో మనకి ఒక ఈచ్ షర్ట్ అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్క షర్ట్ యొక్క కాస్ట్ అంటున్నాడు కాబట్టి టోటల్ 5 డివైడెడ్ బై 5 చేస్తే మనకి 5 12s 60 ఇక్కడ 1 మిగులుతుంది, 5 3s 15 ఇక్కడ 3 మిగులుతుంది, 39 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి -5 7s 5 12s 60 ఇక్కడ 1 మిగులుతుంది 18. సో 5 3s 15 ఇక్కడ 3 మిగులుతుంది, 39 ఇక్కడ 5 7s 35 ఇక్కడ 4 మిగులుతుంది 9. సో ఈచ్ షర్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి 123.79. సో 123.7 అనేది క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఆప్షన్ చూసుకుంటే మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹15,625 ఫర్ 1 year 6 months ఎట్ 8% పర్ యానం వెన్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. ఒక కొంత అమౌంట్ ఎంత 15,625కి చక్ర వడ్డీ కనుక్కోమంటున్నాడు. ఎన్ని సంవత్సరాలకి, ఒక సంవత్సరం 6 నెలలకి, ఏ విధంగా ప్రతి అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసుకుని సంవత్సరంన్నరకి మనకి కనుక్కోమంటున్నాడు. సో ఈ విధంగా కనుక్కోమన్నప్పుడు మనకి ఏంటిదంటే 8% అనేది యానంకి అవుతుంది, సంవత్సరానికి అవుతుంది. మనకి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇది కూడా డివైడెడ్ బై 2 చేయాలి. సో 4% పర్ హాఫ్ ఇయర్కి, ప్రతి హాఫ్ ఇయర్కి 4% అవుతుంది. సో మనకి అది ఇచ్చే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 15,625. సో ఫస్ట్ దీంట్లో 4% కనుక్కోండి. దీంట్లో 4% అంటే ×4 డివైడెడ్ బై 100 అనమాట 4%. సో ఫస్ట్ ఇంటూ ఫోర్ చేయండి, 15,000 తీసుకోండి. 15,000 ×4 అంటే 60,000 అవుతుంది ఇది. అలాగే 625 ×4 అంటే 2 టైమ్స్ చేస్తే 1250, 4 టైమ్స్ చేస్తే 2500. సో 2500 00526. సో డివైడెడ్ బై 100 ఉన్నా, డివైడెడ్ బై 100 చేయండి. ఈ 202s క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో 15,625 యొక్క 4% యొక్క వాల్యూ వచ్చేసి 625. ఇది వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఇయర్లీ యొక్క వడ్డీ అనమాట, చక్ర వడ్డీ, ఫస్ట్ హాఫ్ ఇయర్లీ యొక్క వడ్డీ. ఈ విధంగా మనకి త్రీ హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి కాబట్టి 625 625 625. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ ప్రతి హాఫ్ ఇయర్లీ కన్నా అనుకుని 625 625 625 ఉంటుంది. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఏమవుతుంది, 625 కూడా 4% కనుకోవాలి. ×4 డివైడెడ్ బై 100. సో ×4 చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, మనకి ఇక్కడ ఇది వచ్చేసి 2500 వస్తుంది. 2500 బై 100 అంటే 25 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 25 వస్తుంది. ఇది మనకి సెకండ్ హాఫ్ ఇయర్లీకి. థర్డ్ హాఫ్ ఇయర్లీ కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ దానికి ఫోర్ పర్సెంట్ అంటే 25, అలాగే సెకండ్ దానికి ఈ 625కి 4% అంటే +25. అదేవిధంగా ఈ 25కి కూడా 4%. సో 25కి కూడా 4% అంటే 25 ×4 బై 100 అంటే 100 బై 100, దట్ ఈస్ ఈక్వల్ టు 1 వస్తుంది 1. ఇప్పుడు దీన్ని టోటల్ సమ్ చేస్తే మనకి మొత్తం వడ్డీ అనేది రావడం జరుగుతుంది. సో 3 ×625 అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 1875 3 ×25 ఉన్నాయి. సో ఇది ఒక 75, ఇక్కడ 1 ఉంది. సో టోటల్ చేస్తే మనకి 1951 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్, 1951. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కాంపౌండెడ్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, ఈ మూడింటిని సమ్ చేస్తే మనకి సరిపోతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. సో సెకండ్ హాఫ్ ఇయర్లీకి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇయర్లీకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో దానికి కూడా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. అదేవిధంగా థర్డ్ హాఫ్ ఇయర్లీకి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఇయర్లీకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో దానికి, సెకండ్ హాఫ్ ఇయర్లీకి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్, ఈ రెండు మూడింటిని కలిపితే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి, డేటా సఫిషియెంట్కి సంబంధించిన క్వశ్చన్. ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంటాయి. స్టేట్మెంట్ 1తోనే వస్తే 1 అని, 2తోనే వస్తే 2 అని, 2 కలిపి వస్తే 3 అని, 2 కలిపి కూడా రాకపోతే 4 అని తీసుకోవాలి. ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుదాం. శైలు యాజ్ 15 బాక్సెస్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ ఈక్వల్ వెయిట్, వాట్ ఈజ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద 15 బాక్సెస్ అంటున్నాడు. శైలు దగ్గర 15 బాక్సులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఈక్వల్ సమాన బరువుతో ఉన్నాయి, అయినా ఆ 15 బాక్సుల యొక్క బరువు ఎంత, వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 1 నుంచి వస్తుందో చూద్దాం. 1/3 ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ ఈజ్ 150 గ్రామ్స్. సో ఈ బ్యాగ్ లేదా బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో 1/3 అంటే మనకి 5 బాక్సెస్ వస్తాయి.
ఫైవ్ బాక్సెస్ యొక్క వెయిట్ అనేది 150 grams అన్నాడు. సో టోటల్ 15 boxes కాబట్టి ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. ఇంటూ 3 అంటే 450 grams. మనకి డైరెక్ట్గా స్టేట్మెంట్ 1తోనే వచ్చేస్తుంది. స్టేట్మెంట్ 2తో ఏమైనా యూజ్ ఉందో చూద్దాం. ద బ్యాగ్స్ కంటెన్ రైస్, రైస్ అనేది ప్యాంట్తో మనకు సంబంధం అనేది దాని వెయిట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఓన్లీ స్టేట్మెంట్ 1తోనే మనకి రైట్ ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సాలరీస్ ఆఫ్ చరణ్ అండ్ రజత్ ఆర్ ఇన్ ద రేషియో 5:4. ఇఫ్ ద సాలరీ ఆఫ్ ఈచ్ ఇంక్రీజ్డ్ బై 3000, ద న్యూ రేషియో బికమ్ 6:5. వాట్ ఈస్ ద చరణ్ సిహెచ్? సో చరణ్, రజత్ ఇద్దరున్నారు. వీళ్ళ యొక్క స్టార్టింగ్ సాలరీస్ యొక్క ఏజ్ వచ్చి 5:4. సో వీళ్ళిద్దరికీ కూడా 3000 పెరగడం అనేది జరిగింది. ఇంక్రిమెంట్ అనేది రావడం జరిగింది. ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క రేషియో ఎంత అయింది? 6:5 అయింది. 6:5. సో ఫైనల్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మిగిలింది? ఎంత పెరిగింది? 1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 1. ఇలా శాలరీ కూడా ఎంత పెరిగింది మనకి? 3000 పెరిగింది. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 1 part యొక్క వాల్యూ 3000 అయితే మనకి ఏం అడుగుతున్నాం? వాట్ ఈస్ ద చరణ్స్ శాలరీ? చరణ్ యొక్క స్టార్టింగ్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 5 ఉంది. సో 5 parts యొక్క వాల్యూ ఎంత? 5 × 3000, దట్ ఈస్ ఈక్వల్ 15000 అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో రజత్ శాలరీ అనుకోని 4 × 5 3000 చేస్తే 12000 అనేది రజత్ యొక్క శాలరీ. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత అంటే 3000 కలుపుకోవాలి. ఎవరిది అడిగితే వాళ్ళు 3000 కలుపుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ఫర్ ఎక్స్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ మైనస్ 4² - 36 = 0. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే మనకి స్టార్టింగ్ తెలుసు కదా, మనకి 1, 2, 3, 4, 5, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో మనకి ఇచ్చిన ఏ ఆప్షన్స్ ఉంటాయితే అది చూసుకోవాలి. మన సహజ సంఖ్యలు అంటే మనకి ఇక్కడ మైనస్ అనేవి రావు. సో ఇవి తీసేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 పెట్టి చూడండి. 10 - 4² - 36. 10 - 4 అంటే 6, 6² అంటే 36. 36 - 36 = 0 ఇది సాటిస్ఫై అవుతుంది కానీ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2 పెడితే మనకి సాటిస్ఫై అవుతుందా అంటే సాటిస్ఫై అవ్వదు. 2 అంటే 2² - 4 - 36 వస్తుంది. -34 అనేది రావడం జరుగుతుంది. 32 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ సి నుంచి మనకి రైట్ ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. అనీష్ ఈజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అనీష్ అలాగే సన్, వీళ్ళిద్దరి మధ్య ఏమిచ్చాడు? థ్రైస్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మనకి 3 years ఓల్డర్ అన్నాడు, ఇక్కడ థ్రైస్ అన్నాడు. సో ఇతను మనకి ఇక్కడ ఏంటంటే సన్ను ఎక్స్ ఉన్నాడు అనుకోండి, ఇతను వచ్చేసి 3x లేదా 1:3 కింద కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటాడు, ఆయన సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 48. వీళ్ళిద్దరు యొక్క సమ్ ఆఫ్ దేర్ ఏజ్ అంటే 3 + 4 అంటే 4 parts యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 48. సో 1 part యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 12. 1 part యొక్క వాల్యూ 12 అవుతుంది. ఆయన ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఇక్కడ ఇవ్వదని మెన్షన్ చేశాడు. సపోజ్ వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ అనీష్ అని అంటున్నాను. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ అనీష్? సో అనీష్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయో 3 parts. 3 parts యొక్క వాల్యూ ఎంత? 12 × 3, దట్ ఈస్ ఈక్వల్ టు 36. అలాగే సన్ యొక్క ఏజ్ అని అనుకోండి, 1 part యొక్క వాల్యూ 12 ఉంది కాబట్టి 12 అవుతుంది. సో అనీష్ ఏజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఇఫ్ సన్స్ షాడో ఇంక్రీజెస్ బై 10 meters. When the angle of elevation of the sun decreases from 60 to 45 degrees. సో ఒక బిల్డింగ్ ఉంది, దాని హైట్ ఎంతో తెలియదు, అది కనుక్కోమంటున్నాడు హెచ్. సో ఫస్ట్ యాంగిల్ ఎంత ఉంది అంటున్నాడు? 45 degrees ఉంది అంటున్నాడు. తర్వాత అది ఎంతకి డిక్రీజ్ అయిందంటున్నాడు? 60కి డిక్రీజ్ అవుతుంది. 60 నుంచి ఫస్ట్ ఇక్కడ మనకి 60 ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ మనకి 60 ఉంది, ఈ 60 నుంచి 45కి డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఈ డిక్రీజ్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఏమంటాడు, సన్స్ షాడో వచ్చేసి 10 meters ఇంక్రీజ్ అవ్వడం ద్వారా దీని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏదైతే ఉందో అది అనేది మనకి 60 నుంచి 45కి డిక్రీజ్ అయింది అంటున్నాడు. అయినా ఈ బిల్డింగ్ యొక్క హైట్ కనుక్కోమంటున్నాడు. సో దీనికి ఇక్కడ ఇది తెలుసు కాబట్టి, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే. సో మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు 45, 60 ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ట్యాన్ ఫార్ములా అనేది తీసుకోవాలి. సో ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం లేదా ఆపోజిట్ బై అడ్జసెంట్ అనమాట. ఆపోజిట్ అంటే మనకి ఎంత? హెచ్ బై అడ్జసెంట్ ఎంత? ఎక్స్. సో ట్యాన్ 45 అంటే ఎంత? 1. సో హెచ్ బై ఎక్స్, దీని నుంచి మనకి ఏమొస్తుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. సో ఇది కూడా మనకి హెచ్తో సమానం అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇది చూద్దాం మనం. సో ఫైనల్గా మనకి ఇది ఏ బిసిడి. ఇప్పుడు మనకి ట్యాన్ 60 తీసుకుందాం. ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది? ఏబి బై బీడి.
ఏబి అంటే ఎంత మనకి హెచ్ బిడి అంటే ఎంత మనకి టెన్ ప్లస్ హెచ్ ఇక్కడ హెచ్ ఉంది టెన్ ప్లస్ హెచ్ సో టెన్ సిక్స్టీ అంటే ఎంత మనకి రూట్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టెన్ ప్లస్ హెచ్ దీన్ని సాల్వ్ చేసి ఏ విధంగా వచ్చింది హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ టెన్ ప్లస్ హెచ్ సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ టెన్ ప్లస్ రూట్ త్రీ హెచ్ దీని ఇటువైపు తీసుకొని మనకి హెచ్ కామన్ తీసామనుకోండి వన్ మైనస్ రూట్ త్రీ వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ రూట్ త్రీ సో ఫైనల్గా మనకి హెచ్ యొక్క వాల్యూ వచ్చేసి టెన్ రూట్ త్రీ బై వన్ మైనస్ రూట్ త్రీ అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ టెన్ రూట్ త్రీ బై వన్ మైనస్ రూట్ త్రీ సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏముంది సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ వన్ 1332 బై 14.5 ఈజ్ ఈక్వల్ 91.6 దీని వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1332.24 బై 9.19 మనకి ఏమి ఇచ్చాడు 32 బై 14.5 ఈజ్ ఈక్వల్ టు 91.9 ఇచ్చాడు మనకి ఏం కనుక్కోమంటున్నాడు 133.24 డివైడెడ్ బై 9.19 సో మనకి ఈ రెండు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడు 1332 ఉంది అలాగే ఇక్కడ 91.9 ఉంది సో దీన్ని మనకి ఈ విధంగా రాసుకోవచ్చు 1332 బై 91.9 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 14.5 సో ఇక్కడ 133.24 ఉంది 9.19 బోత్ సైడ్ కింద మీద టెన్తో డివై బంచ్ మల్టిప్లై చేసుకోండి ఏమొస్తుంది మనకి 1332.4 బై 91.9 సో ఆల్మోస్ట్ ఈ పాయింట్ తీసే మనకి మిగతా అంత సిమిలర్గా ఉంది కాబట్టి జస్ట్ మనకి సేమ్ వాల్యూ ఇచ్చాడు ఇవ్వడం అనేది జరిగింది జస్ట్ పాయింట్స్ అనేది ముంగడికి జరిపాడు అంతే సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో చిన్న 0.4 మనకి ఇంత డిఫరెన్స్ పడదు సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో సిలాక్సికి సంబంధించిన క్వశ్చన్ 1, 2, 3, 4, 5 సో కంక్లూజన్ 1 రైట్ అయితే 1 అని కంక్లూజన్ 2 రైట్ అయితే 2 అని రెండు కలిపి వస్తే 3 అని రెండు కలిపి రాకపోతే 4 అని ఐదర్ ఆర్ కండిషన్ వస్తే 5 అని తీసుకోండి సో ఫస్ట్ ఏమంటున్నాడు ఆల్ మగ్స్ ఆర్ బ్రౌన్ అన్ని మగ్స్ కూడా బ్రౌన్ అని చెప్పి చెప్తున్నాడు నెక్స్ట్ ఏమంటున్నాడు సమ్ బ్రౌన్ ఆర్ ఎర్త్ కొన్ని బ్రౌన్ ఎర్త్ అని చెప్తున్నాడు కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడు సమ్ ఎర్త్ ఆర్ బ్రౌన్ ఎర్త్కి బ్రౌన్కి రిలేషన్ ఉందంటే ఉంది సమ్ ఎర్త్ ఆర్ బ్రౌన్ సమ్ ఎర్త్ ఆర్ బ్రౌన్ సాటిస్ఫై అవుతుంది కానీ ఆప్షన్ వన్ కంక్లూజన్ అనేది రైట్ అవుతుంది నో మగ్స్ ఆర్ ఎర్త్ నో మగ్స్ ఆర్ ఎర్త్ నీకు ఒక విషయం మీకు ఒక విషయం చెప్పండి రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు వాటి మధ్య కంక్లూజన్లో మనకి ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏదో డెఫినెట్గా ఫాలో అవ్వదని చెప్పడం జరిగింది సో ఓన్లీ కంక్లూజన్ వన్ రైట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ శ్రీవిద్య ఈజ్ మదర్ ఆఫ్ వినయ్ వినయ్ అనే అని అతను ఒక మదరు శ్రీవిద్య అంట శ్రీవిద్య ఈమె లేడీ కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను హౌ వినయ్స్ ఓన్లీ సిస్టర్ వినయ్స్ ఓన్లీ సిస్టర్ కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మైనస్ వినయ్స్ ఓన్లీ సిస్టర్ ఈమె వినయ్స్ ఓన్లీ సిస్టర్స్ ఫాదర్ సిస్టర్స్ ఫాదర్ అంటే ఇతను సో వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఏమవుతున్నారు పేరెంట్స్ అవుతారు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు సింపుల్గా ఏమంటున్నారు హౌ ఇస్ రిలేటెడ్ టు శ్రీవిద్య సో వినయ్స్ ఓన్లీ సిస్టర్ యొక్క ఫాదర్ శ్రీవిద్యకి ఏమవుతుంది ఇతను శ్రీవిద్యకి ఏమవుతున్నాడు అంటున్నాడు సో శ్రీవిద్యకి ఇతను ఏమవుతాడు హస్బెండ్ అవుతాడు ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ భర్త్ అవుతాడు ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బటన్ పెన్ షెట్ సో బటన్ పెన్ షెట్ సో మనకి షెట్ అనేది ఓవరాల్గా తీసుకున్నట్లయితే షెట్లో బటన్ అనేది ఒక పార్ట్ మనకి సో షెట్లో బటన్ అనేది ఒక పార్ట్ సో షెట్ లోపలనే ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ విధంగా తీసుకోవచ్చు మళ్ళీ పెన్ అనేది మనకి సపరేట్ ఎక్విప్మెంట్ దానికి సంబంధం ఏమి సపరేట్ మెటీరియల్ అన్నమాట షెట్ లోపల మనకి బటన్ ఉంటుంది అలాగే పెన్ ఇచ్చాడు పెన్ అనేది మనకి సపరేట్గా ఉంటుంది పెన్నుకి షెట్కి ఎలాంటి సంబంధం అనేది ఉండదు రెండు డిఫరెంట్ మెటీరియల్స్ సో మనకు ఆప్షన్ ఈ విధంగా ఉంటే అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ చూసుకుంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి మీకు నచ్చితే నచ్చిందా లేకపోతే లేదు అని చెప్పి సో మీకు ఏ విధంగా ఉందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి దాన్ని అనుకూలంగా చేసుకొని మీకు మంచి ఇంకా మంచిగా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్